మొత్తం ఎక్కడ కొట్టా గ్రావెల్ దువేస్తున్నారు ఇసుక ఇతర రాష్ట్రాలకు పోతా ఉంది గ్రావెల్ అంతా తోగుకొని అమ్ముకుంది మీరండి మీరు మీ ఎమ్మెల్యేలు ఇసుక ఇతర రాష్ట్రాలకు చెన్నైకి బెంగళూరుకి హైదరాబాద్కు పంపించింది మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు వందలాది కోట్లు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా ఇంక జనాలు సంపాదించలేదు అంత దోచుకున్నారు గ్రావెల్ దోచుకున్నారు ఇసుక దోచుకున్నారు నింగి దోచుకున్నారు నేల దోచుకున్నారు చివరికి గాలిని కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీరా మా ప్రభుత్వాన్ని మాట్లాడేది పోతే నాలుగున నెలైంది ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు ఇప్పుడు కళ్ళు లేని కబోదరికి అయితే పాపం ఏదో అబద్ధాలు చెప్పి ఇదిగో పెద్ద మెంతి అంటే మామూలు స్థలం చూపించి పెద్ద మెంతిని చూపించి ఇదిగో మామూలు స్థలం అని చెప్పొచ్చు కళ్ళు కనపడే కబోదరికి ఏం చెప్పగలం ఈ వైసీపీ నాయకులకి మీకు దమ్ము ఉంటే గతంలో మీరే ఇచ్చారు ఇసుక రీచ్లు ఆ రీచ్ దగ్గరికి వెళ్ళండి వందలాది ట్రాక్టర్లు ఈరోజు ఉదయం సాయంత్రం ఇళ్ళకి కానీ వాళ్ళ వాడుకులకు కానీ వందలాది ట్రాక్టర్లు ఈరోజు వాళ్ళు తొలికి వెళ్తున్నారు వాళ్ళు ఎవరు ఆపేవారు లేరు రూపాయి అడిగేవాళ్ళు లేరు మరి వీళ్ళు చెప్పటం తెలుగుదేశం స్టిక్కర్ ఉంటేనే ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారండి గతంలో మీరు చేశారు ఆ పాపాత్మలు ఆ పనులు ఈ ప్రభుత్వం అటువంటి జరగట్లేదు అందరికీ ఉచితంగా ఏ రీచ్ చూసినా మొత్తం కలకలలాడుతుంది అందుకనే నారాయణ గారు దూరంగా ఉండకూడదు దగ్గరగానే ఉండాలా అదే రకంగా ట్రాక్టర్ డీజిల్ తగ్గాలా ట్రాక్టర్ పడే బోర్డులు తగ్గాలా ఈ రకంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ దేనికైనా కూడా ఇసుక్కి ప్రజల మీద భారం పడకూడదని మరో మూడు రీచ్లు దగ్గరగా నెల్లూరు టౌన్కి రూరల్కి ఒక ఐదు ఆరు రీచ్లు తేవటం జరిగింది ఆ ఘనత నారాయణ గారిదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఈరోజు చూస్తే ఒక్క వాగ్దానం చేయలేదంట ఒక్క వాగ్దానం నెరవేర్చలేదంట ఏమయ్య కళ్ళు లేని కబోది కళ్ళున్న కబోది పెన్షన్ 4000 చెప్పి అంతకుముందు చెప్పిన 3 నెలలు కలిపి 7000 ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఫస్ట్లో 1000 రూపాయలు 200 రూపాయలు చేసి అంతకుముందు 2000 చేసి ఒకేసారి 2000 ఇచ్చింది చంద్రబాబు కాదా మరి మీరు 3000 ఇస్తామని చెప్పి అప్పుడు 250 ఇంకొక 3 నెలలకి ఇంకో 2 సంవత్సరాలకి 250 ఇంకొక సంవత్సరానికి 350 ఏంటండి ఇదేమన్నా కూరగాయల బేరమా కూరగాయల బేరం ఆడారు మీరు రాజకీయం చేయలే మా బాబు గారు అలా కాదు ఏది చెప్పాడో స్వచ్ఛంగా చెప్పిన టయానికి ముందు రోజు కానీ 1వ తేదీ సెలవు వస్తే ముందు రోజే ఇచ్చినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా 5 రూపాయలకి అన్నం పేదవాడు ఇబ్బందులు పడుతుంటే దాన్ని ఉసురు కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మీరు దాన్ని ఎత్తేస్తే మళ్ళీ తిరిగి అన్నా క్యాంటీన్లు పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది అదే రకంగా రేపు దీపావళికి మొత్తం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది ఏమండి మీరు కూడా మాట్లాడాలా వైసీపీ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా ప్రజలకు సరియు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయలు విలువ గల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6,000 రూపాయలు విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయలు విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు విచ్చేయండి సర్యూ హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతి నగర్ నెల్లూరు ఫోన్ 9013003459